సిద్దిపేట జిల్లా దుబ్బాకలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన పీఎస్సీఎస్ చైర్మన్ చేర్ల కైలాసం దుబ్బాక ఎమ్మెల్యే శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు దుబ్బాక వ్యవసాయ మార్కెట్ యార్డ్లు ఏసీఎస్ ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పీఎస్సీఎస్ చైర్మన్ చేర్ల కైలాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కర్ధూరి ప్రభాకర్ రెడ్డి, కొండి మైసారెడ్డి, గుండవెల్లి ఎల్లారెడ్డి, చెలుకుల మధుసూదన్ రెడ్డి, ఆశ బూధవ్వ, దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనిత, భూమిరెడ్డి, మాజీ జడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి, దుబ్బాక మున్సిపల్ కౌన్సిలర్లు ఆశ యాదగిరి, ఇల్లందుల శ్రీనివాస్, సభ్యులు ఆశ స్వామి, రైతులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రొట్టె రాజమౌళి, కొత్త కిషన్ రెడ్డి, బండి రాజు, బాణాల శ్రీనివాస్, వేముల మల్లేశం గౌడ్, దేవుని రాజు, పడాల నరేష్, మజీద్ కమిటీ అధ్యక్షుడు ఖలీల్, సంఘం ప్రభాకర్ యాదగిరి, దేవరాజు, గుండబోయిన వెంకటేశ్వర్లు, పెంటం రామచంద్రం, హమాలి కార్మికులు, పీఎస్సీఎస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. 15% తేమ శాతం వచ్చినట్టు చూస్తే ఎప్పటికప్పుడు వడ్లు లిఫ్ట్ చేస్తాం మేము ఎల్లవేళలా. ఈ రోజు వ్యవసాయ మార్కెట్ లో మరి వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. అందరు మా చైర్మన్ ఆధ్వర్యంలో మరి అందరు నాయకులు ఆధ్వర్యం చేశాం. ఎమ్మెల్యే గారు ఇదే బీజులో తొగుట కానీ అక్కడక్కడ వర్షం పడింది రైతు దగ్గరికి పరామర్శిస్తుండు. మరి పొద్దున లేచి ఎప్పుడు కూడా ప్రజల మధ్య ఉన్నటువంటి వ్యక్తి కేపీఆర్ అంటే తెల్ల కాగితం ఎట్లుంటుందో అలాంటి వ్యక్తి. మత్సలేని నాయకుని మీద కొందరు అవాకు చవాకులు మాట్లాడుతున్నారు, వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నాం. నిన్న మొన్న ఇదే పార్టీలో ఉండి ఆ ఎమ్మెల్యే గారితోనే పని చేయించుకొని స్వార్థపూరితంగా ఈరోజు గవర్నమెంట్ చేంజ్ కాగానే మళ్ళీ అధికార పార్టీ చేంజ్ అయ్యారు. మేము పేర్లు అవసరం లేదు, మీకు తెలుసు. దుబ్బాక ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులను చూస్తే భయపడుతున్నారు. పోలీసులకు ఒక తలనొప్పి, గవర్నమెంట్ ఆఫీసులకు ఒక తలనొప్పి, ప్రజలైతే భయం ప్రజలకు గురి చేస్తున్నారు. దుబ్బాకలందరూ అసలు ఏం జరుగుతుంది దుబ్బాకలు అంటున్నారు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక సిస్టమ్ ఉండే, ఒక ప్రోటోకాల్ ఉండే, రైతులకు కూడా ఒక మా నాయకుడు ఒక న్యాయం జరుగుతుంది ఒక ఆశాభావం ఉండే. ఈరోజు దుబ్బాక మున్సిపల్ పరిధిలో మార్కెట్ యార్డ్లో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. మా బీఆర్ఎస్ నాయకులందరి ఆధ్వర్యంలో దుబ్బాక రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, దళారులకు వడ్లను అమ్మి మోసపోవద్దు. మార్కెట్ యార్డులకు తీసుకొచ్చి క్వింటాల్కు 2,300 ఏ గ్రేడ్ తరఫున తీసుకోవడం జరుగుతుంది. దయచేసి మార్కెట్ యార్డులోకి తీసుకురావాలి అని మనస్ఫూర్తిగా రైతులందరినీ కోరుకుంటున్నాను.